రామతీర్థం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా స్వామివారి ఉండి లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, పోయినేడాది బ్రహ్మోత్సవాల కంటే ఈ ఏడాది నుండి ఆదాయం గణనీయంగా తగ్గిందని ఈవో తెలిపారు. పోయినేడాది 6,08,120 రూపాయలైతే ఈ సంవత్సరం నుండి ఆదాయం 4,93,170 రూపాయలు వచ్చిందని, గతేడాది కంటే 17,937 రూపాయలు వచ్చిందని అన్నారు. ఈసారి తీర్థ స్నానానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆవుల వాసు ఆధ్వర్యంలో 150 మంది వాసు సైన్యంగా ఏర్పడి సేవ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, గ్రామ పెద్ద కాపులు పాల్గొన్నారు. పొద్దున వస్తాం తిరిగి మేమే అంతే కదా. రామతీర్థం రామాలయం చేసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవంలో పోయి నెల 26/6/2024 6/7/2024 వరకు నవాహకం లేకుండా బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ డిపార్ట్మెంట్లు, రెవెన్యూ, పోలీసు, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, హెల్త్, అందరు అధికారుల సహకారంతో సమన్వయంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతమైన దానికి సహకరించిన స్థానిక నాయకులు, భక్తులు, గ్రామస్తులు అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రాబడి బాగా గణనీయంగా తగ్గింది. పోయిన సంవత్సరం 6,08,180 రూపాయలు చదివింపులు కావచ్చు, టికెట్ల అమ్మకం, హిందీలు, వివాహ రూపంలో ద్వారా 6,08,180 రూపాయలు వస్తే ఈ సంవత్సరం 4,90,123 రూపాయలు వచ్చింది. మొత్తం మీద 17,935 రూపాయలు ఆదాయం తగ్గింది. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా తెప్పోత్సవం పౌరు ఎమ్మెల్యే ఎమ్మిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆమె ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యేదానికి మేడం గారు కూడా ఎంతో సహాయ సహకారం అందించారు. మేడం గారికి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సార్, బ్రహ్మోత్సవాల్లో తగ్గడానికి ఏంది సార్ కారణం? భక్తులు కూడా పోయినసారి కంటే ఈసారి ఎక్కువ వచ్చారు కదా సార్? పోయిన సంవత్సరము ఆదివారం అమావాస్య వచ్చింది, ఈసారి అది లేదనమాట. దానివల్ల కొంత రాబడి తగ్గిందన్నమాట. వాస్తవము భక్తులు కూడా తగ్గారు. అది తీర్థవాదన రోజునట్ట ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఆవుల వాసు వాళ్ళ యువకులు యువ సైన్యంగా ఏర్పడి 150 మంది వరకు సముద్రం దగ్గర సేవ చేశారు. వాళ్ళకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ బ్రహ్మోత్సవాలు మాకు సహకరించిన ప్రతి ఒక్కరు, పెద్దవాడ శ్రీకృష్ణారెడ్డి గారు కానీ, ఆవుల వాసు కానీ, శ్రీధరెడ్డి గారు కానీ, ఇంకా ఇతర నాయకులు అందరికీ, గ్రామ పెద్దలు కావచ్చు, గ్రామ పెద్ద కాపులు కావచ్చు, భక్తులు కావచ్చు, గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.